రాష్ట్రం యొక్క ఆలోచన ఒక రోజు ముందు కార్యక్రమం జరిగినప్పుడు ఏ రకంగా మాట్లాడితే వారు ఏ రకంగా విమర్శిస్తే దాని అంశాలుగా తీసుకొని నిన్న జరిగినటువంటి సభావేదిక మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి దాన్ని కూడా ఆ రాష్ట్రానికి ఏం చేశాము ఎంత ఇచ్చాము ఏంటనేది కూలసంగంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన కేవలం ఇక్కడ మహోన్నతమైనటువంటి చరిత్ర మహాపురుషుల యొక్క ఆలోచనల్ని ప్రజల ముందు ఉంచడం కోసం చేసినటువంటి ప్రయత్నమే వెంకటకృష్ణ గారు. ఇది మీకు తెలియదేం కాదు. సభాస్థలిలో జరిగేటువంటి సంఘటన ప్రకారం ఏ దాంతో పాటు కాదు కాదు సారీ సారీ మీకు అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. మళ్ళీ మీ అభిమానులు వెంకటకృష్ణ గారు అడ్డుపడతాడు మీకు పూకి అనే అవకాశం ఉంది. నేను మీకు అడ్డుపడతాం కాదు, కానీ అల్లూరి సీతారామరాజు గారి ప్రోగ్రాం ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కాబట్టి దాన్ని ఆవిష్కరిస్తూ దానికి సంబంధించిన మాటలు చెప్తూనే ఈ రాష్ట్రం యొక్క సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, వీటి గురించి కూడా మాట, రాష్ట్రం అప్పుల పాలవుతోంది, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త, ఇటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఇక్కడ చెప్పకూడని వేదిక ఏం కాదు అది. అల్లూరి సీతారామరాజు దేనికోసం కష్టపడ్డాడండి? అల్లూరి సీతారామరాజు దేనికోసం అసూలు పాసాడండి? ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల స్వాతంత్రం కోసమే కదా. మరి దానికోసం వచ్చి ప్రజల ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో, మీ వాళ్ళని ఆఫీస్ దగ్గర పిచ్చ కొట్టుడు కొడితే దిక్కు దివాణం లేదు. నేను కూడా అదే గుంతకల్లో ఇక్కడ ఇక్కడ అదే నేను చెప్తున్నానండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అభివృద్ధి మాటున యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు ఎవరితో చేయాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఒక యుద్ధం అనేది రాజకీయ విధానాల మీద చేయటం అనే ఆలోచనను తీసివేసి రాజకీయంగా వ్యక్తుల మీద చేసేటువంటి పరంపర ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందండి. దాని ఫలితంగా వ్యక్తుల మీద కక్ష సాధింపు, యుద్ధ కార్యక్రమాలు, కేసుల కార్యక్రమాలు, అత్యరాజకీయాలు జరగడం దాంతో జరిగింది. గుంతకల్లో కూడా బలవుతున్నది మేజర్ ఉన్నటువంటి పార్టీ కొంత అయితే, మైనర్ ఉన్నటువంటి పార్టీలు కొంత అయితే, ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ పరిపాలనా విధానంతో నష్టపోతున్నారు, దెబ్బతింటున్నారు. కానీ యుద్ధంలో ప్రజలు కూడా బాధపడుతున్నారు వెంకటకృష్ణ గారు. ప్రజలు కూడా నాశనం అవుతున్నారు, నాశనం అవుతున్నారు. ప్రజలు కూడా ఏంటి, ప్రజలే మీ పార్టీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగమే కదా, తెలుగుదేశం ప్రజలే. అదేనండి, యుద్ధం విధానాల మీద పోయి వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి తరుణం ఏర్పడినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఇవాళ యుద్ధాన్ని ఎత్తి మాట్లాడటమా, లేకపోతే పరిస్థితులను అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోమని చెప్పడం అనేది ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, మీ దగ్గర రూమ్ లేదో, సౌండ్ ఆపండి. యా ప్లీజ్ తెలియదు కాదు. అమరావతి శంకుస్థాపన ఎంత అద్భుతంగా జరిగిందో, ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి అనేక వాగ్దానాలు జరిగినటువంటి సందర్భంలో, అనేకమైనటువంటి మాటల సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఒకే ఒక మాట, మాకు బ్రహ్మాండమైనటువంటి సహకారాన్ని ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకెళ్తానని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఆ రోజు వేదిక మీద ఉంచేటువంటి మాట కానివ్వండి, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఎత్తి చూపుతూ ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్తున్నటువంటి మాట కానివ్వండి, ఈనాటి వరకు టాపిక్ డైవర్షన్ అవుతుంది. బాజీ గారు ఇవాళ సభలో ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణ లేదు అని. ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో ప్రధానమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మీలాంటి రాష్ట్ర పార్టీ నాయకులు ఎంతోమంది రిపోర్ట్స్ పంపింటారు ఇక్కడ ఏం జరుగుతుందో. కాబట్టి రాష్ట్రం గురించి కనీసం ఒక ముక్క అభివృద్ధికి సంబంధించి కానీ సమస్యల గురించి కానీ ప్రస్తావించలేదు అని ఒక బాధ. వెంకటకృష్ణ గారు, ఉద్దేశ దురుద్దేశాల మధ్య జరిగినటువంటి ఈ సభా వాతావరణంలో ఉద్దేశం సభ ఈ జాతిని పునరంకితం చేస్తున్నటువంటి మహానుభావుల గురించి, ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం, దురుద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే వ్యక్తులు ఎవరు రాకూడదు అనేటువంటి ఆలోచనతో కట్టడి చేసినటువంటి వైఫల్య పూరితమైనటువంటి ఆలోచన. ఇందులో పావులుగా ఉపయోగపడినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి క్రీడా పూరితమైనటువంటి ఆలోచన ప్రకారమే జరిగింది అనేది మీకు అందరికీ కళ్ళకు కట్టినట్టుగా తేటతెల్లమైన ఇష్యూ. ఎస్ అండి, అవన్నీ ప్రధానమంత్రి గారికి సంబంధం లేదు కదా. ప్రధానమంత్రి గారు ఎక్కడన్నా మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏం మాట్లాడుకోవాలన్నా, మీరు దేన్ని తట్టాలనుకున్నా దాని వెనకాల వచ్చినటువంటి గాయాలు కనపడతాయా లేకపోతే అభివృద్ధి సూచికలు కనపడతాయా మనకు తెలియని ఏం కాదు. ఏ అంశం మాట్లాడాలనుకున్నా మేము, మీరు, లేకపోతే అనేకమైన ప్రతిపక్షాలు అందరం కూడా ఒకే ఆలోచన ఉన్నాం. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి రాజధాని కావాలనుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, మీరు వచ్చి బలవంతంగా ఎందుకు చేయలేకపోతున్నారంటే ఫెడరల్ స్పిరిట్,
ఫెడరల్ స్పిరిట్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి వీరు మా రాష్ట్ర రాజధానిని మేము ఎక్కడైనా ఎంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఈ పద్ధతి ప్రకారం నిలువునది కదా బాజీ గారు మా రాజధానిని మేము ఎక్కడైనా ఎంచుకోవచ్చు అనే ఒక తెలివి తక్కువ ఒక ఫూలిష్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వినడమే తప్పు మళ్ళీ విని ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది ఇంకా తప్పవుద్ది ఎందుకంటే ఒకసారి రాజధాని నిర్ణయం అయిపోయి సాక్షాత్తు భారత ప్రధాని శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తున్న దాన్ని కాదని నా ఇష్టానుసారం చేస్తాననే ఒక మూర్ఖపు నిర్ణయాన్ని కేంద్రం అలా చూస్తూ లైక్ దట్ జస్ట్ లైక్ దట్ చూస్తూ కూర్చుంటా అంటే కుదరదు కదా ఎంత ఫెడరల్ స్పిరిట్ అయినా అయ్యా దేవుడా యాంగ్రీ అవుతుంది సి ఫెడరల్ స్పిరిట్ కదా మనం దాన్ని టచ్ చేయకూడదు అనుకుంటే గ్యాంగ్రీన్ లాగా అవుతుంది దేశంలో ఇలాంటి ప్రాంతాలు కొన్ని కాబట్టి అవి వద్దు రైట్ ఓకే బాజీ గారు ఓకే ఒక్క నిమిషం బాబిరాజు గారు ప్రధాని ప్రసంగం ప్రధానమంత్రి గారి ప్రసంగం మీద తెలుగుదేశం పార్టీ ఎలా అభిప్రాయపడుతోంది ఇవాళ ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంకి ఆయన ఏం చేశాడో ఏం చేస్తా అన్న దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలా ముందుగా వెంకటకృష్ణ గారు ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ మేము కలిసి ఉన్నప్పుడు మేము చాలా ఉపాధి హామీలో కానీ మిగిలిన విషయాల్లో కానీ చాలా సాధించిన రెచ్చగొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మా ఎంపీలు రాజీనామా చేస్తే మీరు కూడా రాజీనామా చేయండి ప్రత్యేక హోదా లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్ది బతకలేమని చెప్పిన పెద్ద మనిషి రెండోది బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని మాట్లాడుకునే వ్యక్తులు విజయలక్ష్మి గారు బైబుల్ తోటి క్రిస్టియన్ ఓటుతోటి వీళ్ళు మ్యాక్సిమం క్రిస్టియన్ ఓటు సంపాదించారు మతపరంగా కూడా బీజేపీకి వీళ్ళకి వైరం ఉంది నేను ఇవాళ మోడీ అంటే ఉచ్చబోస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మోడీకి వేసే ఓటింగ్ ప్యాటర్న్ లో గానీ జగన్ కు ఓటేసే ఓటింగ్ ప్యాటర్న్ కి డెడ్ అగెనిస్ట్ అయినా వీళ్ల మనోభావాలను దెబ్బతీసి మోడీ కాళ్ళకాడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండోది డెవలప్మెంట్ పాయింట్ లో ప్రత్యేక హోదా విషయంలో గానీ అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో గానీ రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన ఏరియాస్ లో గానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడు మాట మాట్లాడటం వచ్చబోస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని ఒక్క మాట బీజేపీని మాట్లాడరు అధికారికంగా అంటే భయం వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి హిడెన్ ఎజెండా ఉంది ఏంటంటే అతను సంపాదించుకోవటం రెండోది అతనికి కేసులోంచి బయటపడటానికే తప్ప అతను ఎక్కడ కూడా ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రాజెక్టుల గురించి ఒక్క గంట ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు అతను ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆ దరిద్రం తొందరలోనే గ్యారంటీ వదిలిపోద్ది వెంకటకృష్ణ గారు అది ఎంత ఎర్లీ ఎలక్షన్ కి వస్తాడని అంటున్నారు భగవంతుడి దయ వల్ల ఎర్లీ ఎలక్షన్ కి వస్తే ఎర్లీగా వదిలిపోద్ది లేకపోతే రెండేళ్లు భరిస్తాం అంతే రైట్ శ్రీనివాసరావు గారు ప్రధాని ప్రసంగం మీద పెద్దగా స్పందించడానికి తెలుగుదేశం కూడా ఇంట్రెస్ట్గా లేనట్టుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం అనే డైవర్ట్ చేశారు దాన్ని రైట్ ఓకే మీ ఒపీనియన్ ఏంటి ఆయన ప్రసంగం తీరు మీద కానీ లేకపోతే స్పృశించిన అంశాలు కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఏ వాతావరణంలో అక్కడ ఉపన్యసించాడు అంటే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించింది అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి వాస్తవానికి ఈ డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న న్యూస్ క్లిప్పింగ్ వచ్చింది నాకు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఒక మెమోరాండం ఇచ్చినట్టు అందులో ఇప్పుడు ఈ పోలవరం అన్ని అందులో ఇదంతా నాటకం తెరవమని అందులో ఉందని చెప్తున్నారు ఇదంతా నాటకం దాన్ని గట్టికి చెప్పడానికి మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు బాజీ గారు అంటున్నారు ఫెడరల్ స్పిరిట్ అది దానికి ఎక్కడ ఇబ్బంది వచ్చిద్దో అని మరి మహారాష్ట్రలో ఇబ్బంది రాలేదు అది ఎందుకు అడ్డం రాలేదు ఫెడరల్ స్పిరిట్ మహారాష్ట్రలో అడ్డం రాలేదు మధ్యప్రదేశ్లో అడ్డం రాలేదు మరి తెలంగాణలో కూడా చెప్పాడు కదా సరే ఒకటండి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా ఎవరున్నా సరే రాష్ట్రానికి ఈ ప్రధానమైన అంశాలు రాజధాని ప్రత్యేక హోదా పోలవరం వీటిని సాధిస్తేనే రాష్ట్రం బతికిద్ది అన్న జ్ఞానంతో పనిచేయాలి అలా కాకుండా ఈరోజు ఆ వేదిక మీద ఎలా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విభేదించే వాళ్ళని ఎవరిని వేదిక దగ్గరకు రానివ్వలేదు అది కరెక్ట్ రాజకీయంగా ఇకపోతే కిషన్రెడ్డి గారు ఫోన్ చేస్తే కలెక్టర్ ప్రశాంత్ లిఫ్ట్ చేయలేదు నిన్న రఘురామ కృష్ణరాజు ఫోన్ చేస్తే ఎస్పీ ఫోను లేకపోతే అవన్నీ జియో అండి జియో అంటే జగన్ ఇండివిజువల్లీ ఆపరేటర్ జగన్ ఇండివిజువల్లీ ఆపరేటర్ జియో మరి జియో ఫోన్లు పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి వేరే ఫోన్లు వీళ్ళు ఎలా లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు రాష్ట్రానికి
పట్టిన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మళ్ళీ చెప్తాను నేను, వైసీపీ రాష్ట్రానికి హానికరం. దీన్ని అర్థం చేసుకొని ఇంకోటి, ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా మళ్ళీ అందరూ బీజేపీని సపోర్ట్ చేస్తారు అని. ఆ విషయం అన్ని పార్టీలు ఆత్మవిమర్శ చేసుకొని, అరే మీరు మోడీని అడగకుండా, మోడీని విమర్శించకుండా, లేదా మోడీని నిలదీయకుండా రాష్ట్రానికి ఏం రాలేదంటే ఎవరు ఏ పార్టీ నిలదీయాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు పార్టీలు మోడీ విషయంలో సైలెంట్గా ఉంటే ఎట్లా మోడీ ఎందుకు మాట్లాడతాడండి? అసలు పోరాడితేనే ఇవ్వనోడు, మాట్లాడకుండా. వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఏంటని. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని ఒక రాష్ట్రంగా నిర్వీర్యం చేసే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు. అంతిమంగా నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఈ విషయం తెలుసుకొని రాజకీయాలకు అతీతంగా ఈరోజు అద్భుతమైన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మళ్ళీ రాష్ట్రం కోసం పనిచేయాలి అనేది నా అభిప్రాయం. పోరాడాల్సిందే, అంతే పోరాడాల్సిందే. అదే లోకల్ గా పోరాడతారా, సెంటర్ మీద పోరాడతారా? ఇంకో విషయం అండి, పోరాటం విషయంలో రాజుగారికి నాది ఒక సలహా అండి, న్యాయస్థానాల ద్వారా సెక్యూరిటీ ద్వారా కాదు, ప్రజలను నమ్ముకొని పోరాడండి, మీరు గెలుస్తారు. ఏం చేయమంటారు ప్రజలు నమ్ముకోవడానికి? ఇంత బాజీ గారు చెప్పారు, బాజీ గారు కాదు బాపురాజు గారు చెప్పారు. మీరు బాగానే చెప్తారు, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో కాదండి. మీదేం పోయింది, మీరు బాపిరాజు గారు బాగానే రండి 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 అంటారు, తీరా అక్కడికి వస్తే భయంకరమైన నిజాలు తెలుసండి. నేను ఆ సీన్ లో ఉన్న వ్యక్తినే కదా, నేను తిరిగి రాను అనే స్థాయిలో చెప్పాడు. ఇంకో విషయం నేను చెప్తున్నా, రాత్రి రాజుగారు ట్రైన్ లో కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన ఫోన్లు ఏంటంటే, ఒక 60 మంది కుర్రాళ్ళని పోలీస్ స్టేషన్ వేసి కొడుతున్నారు, వాళ్ళలో 12 మంది అమెరికా వెళ్ళాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపు మామూలు ఏడుపు కాదు, దయచేసి మా పిల్లలు బతకాలంటే మీరు రావద్దు రాజుగారు అని వాళ్ళ దండం పెడుతున్నారు. ఈయన చాలా స్ట్రాంగ్ ఉంటాడు, ఈయన కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. అదే కాదు అసలు, ఒకవేళ కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు రాజుగారు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నారండి. ఈ పోరాటంలో ఆయన కోర్టుల మీద ఆధారపడుతున్నాడు, మీడియా మీద లేదా కేంద్ర ప్రభుత్వంలో సహకరించని మిత్రుల మీద ఆధారపడుతున్నారు. నా సలహా ఏంటంటే, ప్రజలను నమ్ముకొని ప్రజలతో ప్రజల సహకారంతో జగన్ మీద ప్రజలతో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటమే. ఎక్కడ ఎట్లా వెళ్తాడండి? ఎట్లా కేసులు ఉంటే అసలు మీరే చెప్తున్నారు, ట్రైన్ ఎక్కితే పక్క భోగి నిండా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అసలు ఈయన దిగిన ఒక విషయం ఏం చెప్పారు, దిగి బయటకు వచ్చిన తర్వాత అందరు ఆ భోగిలోకి వెళ్ళారు. అసలు భోగి ఎక్కేటప్పుడే వాళ్ళ 5 వేరే వాళ్ళు ఎవరో తెలియదు, ఇంటెలిజెన్స్ తెలియదు, వాళ్ళని వెళ్ళి పక్క భోగి ఎక్కారు. అదే మరి దిగిన తర్వాత సిచ్యువేషన్స్ ఉంటే అది ఎలా జన ప్రజలను నమ్ముకోండి అంటే, ప్రజలు నమ్ముకున్నాడు, ఆయన ప్రజలు నమ్ముకునే పోరాడుతున్నాడు. కాకపోతే ఉన్న మాధ్యమాలు ఏంటి అని అంటే, 2-3 మీడియా ఆర్గనైజేషన్స్, 2-3 ఎక్కడ ఉన్నాయి, 2 కనపడుతున్నాయి, కానీ దానికి కూడా ఏదో కేసు పెట్టారు సరే అది వేరే విషయం. మీడియా లేకపోతే న్యాయస్థానాలు, ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను మించిన వ్యవస్థ ఏముంది ఇంకా? న్యాయస్థానాల ఆదేశాలు ఎవరు అమలు చేస్తున్నారు? అది అది సార్, ఇవాళ ఇల్లు అలగగానే పండగగా సార్, ఇల్లు అలికితే పండగ అవ్వదు. పండగ వస్తే ఇల్లు అలకాలి, కానీ పండగ రాకుండా ఇల్లు అలికేసామంటే ఇల్లు అలికాం కాబట్టి పండగ చేసుకుంటాం అంటే కుదరదు. ఇవాళ ఒట్టిగా అలుకుతున్నారు వీళ్ళు పండగ రాకుండా. అవన్నీ చెప్పారు, గ్రామకింగా చెప్పారు చక్కగా. అంతే కదండి, పండగ వస్తే ఇల్లు అలకాలి, కానీ మేము ఎప్పుడు ఎప్పుడు మా మూడు వస్తే మేము ఎప్పుడు ఇల్లు అలుకుంటాం పండగ చేసుకుంటాం అంటే ఏదో సినిమాలో దీపావళి చేసినట్టు ఉంటుంది బ్రహ్మానందం, అట్లా అట్లా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో.